పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులపై మోయలేని భారం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. బతకడమే భారంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న అటువంటి సమయంలో పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి నిత్యావసర సరుకు. అది వస్తు నిత్యావసర సరుకు. అలాంటి పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెంచి ప్రజలను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాల నుండి ఇప్పుడే ఏ ప్రైవేట్ రంగాలు అయితేనో, ప్రభుత్వ రంగాల్లో అయితేనో ఉద్యోగాలు చేసుకుంటూ ఫుల్ జీతాలకు వెళ్ళారు. అటువంటి సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సమయంలో మళ్ళీ పెట్రోలు డీజిలు అలాగే అన్ని నిత్యావసర సరుకులు అయితేనో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రేట్లను పెంచుతూ ప్రజల మీద భారాలు పెంచారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ప్రతి వాడు బయటికి బండి తీయాలంటే, లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే వాడికి వచ్చే జీతంలోనే ఇప్పుడు సగం జీతం ఇచ్చారు, ఇప్పుడు ఫుల్ జీతాలకు వచ్చాయి. ఆ జీతం కూడా వాళ్ళకి తినడానికి సరిపోయిన పరిస్థితుల్లో ఎప్పటి వరకు అప్పులు చేసుకొని తిన్నారు. ఆ అప్పులు కూడా మరి వడ్డీలు పెరిగిపో వడ్డీలు కట్టుకునే పరిస్థితుల్లో మళ్ళీ ఇదొక భారం. ఇంక ఏదైనా జరిగిందంటే ప్రజల మీద పడిపోతున్నాయి ఈ ప్రభుత్వాలన్నీ కూడా. బాబోగులను దృష్టిలో పెట్టుకొని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రేట్లన్నీ తగ్గించాలి. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకత తప్పదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరప్షన్ని సెంట్రలైజ్ చేసిన సీఎం ఎవరైనా ఉన్నారు అంటే జగన్ రెడ్డి అని డంకా బజాయిని చెప్పించవచ్చు. ఎందుకంటే అతను నిత్యావసర గా వాడుకునే ప్రతి విషయంలోనూ బాధేస్తూ, ప్రజల మీద విపరీతమైన భారాన్ని మోపుతూ, సామాన్యుల నడ్డి విరుస్తూ ఇసుక, సిమెంటు, పెట్రోలు ప్రతి విషయంలోనూ సెంట్రలైజ్ కరప్షన్ చేస్తూ, అదేవిధంగా మందు తాగే వ్యక్తులపైన కూడా దయ చూపించకుండా అందరినీ ఒకే పద్ధతిలో మరి సెంట్రలైజ్ కరప్షన్ చేసి సిమెంట్ కంపెనీలతో మాట్లాడుకొని వాళ్ళ ఇష్టానుసారం ధరలు పెంచుకొని మీరు నచ్చిన విధంగా పెంచుకోమంటున్నాడు. తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిస్తే అదేవిధంగా ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది. ఈ రోజున 2 యూనిట్లు ఇసుక తెప్పించుకుంటే 14,000 ఖర్చు అవుతుంది. లేబరు పని చేయలేని పరిస్థితి, తిండి తినలేని పరిస్థితి, ఇట్లా ప్రతి విషయంలోనూ సామాన్యుల్ని నడ్డి విరుస్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో పెంచినంత పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వాటి మీద వేసిన ట్యాక్సెస్ ఏ రాష్ట్రంలోనూ లేవు. ఈ విధంగా సంపాదిస్తున్న డబ్బుల్ని మరి తన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం తను తాడేపల్లి మరి గెస్ట్ హౌస్లో కూర్చొని అందరి అకౌంట్లోకి, వాళ్ళ నచ్చిన వాళ్ళ అకౌంట్లోకి పంపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న సీఎం ఎవరు ఉన్నారంటే మరి జగన్ రెడ్డి అని తెలియజేసుకుంటున్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల మీద ఏం మాట్లాడడం లేదు. అదే గత ప్రభుత్వంలోని పావలా పెరిగినా సరే, అది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ట్యాక్స్ ఏదైతే ఒక పావలా పెంచినా సరే గగ్గోలు పెట్టిన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు లీటర్ 92 రూపాయలు అయినా, డీజిల్ దాదాపు 90 రూపాయల దగ్గరికి వచ్చినా సరే ఏం మాట్లాడకుండా ఉండడం ఎంతవరకు సబ్బుని అడుగుతున్నాను. దీనివల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎంత విపరీతంగా పెరిగిపోతుంది, సామాన్య మానవుడి మీద ఎంత దీని ద్వారా భారం పడుతుందని ఆయన అర్థం చేసుకోవాలా. ఎప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఏదైతే స్టేట్ తాలూకా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి, సగానికి సగం రెడ్యూస్ చేయాలి. మిగిలిన రాష్ట్రాన్ని చూడాలి, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడాను చెక్ పోస్టుల దగ్గర, మన రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర బోర్డులు పెట్టి మా రాష్ట్రానికి వస్తే ఇక్కడ పెట్రోల్ రేటు బాగా తగ్గుతుందని చెప్పి హెవీ వెహికల్స్ కూడా అట్రాక్ట్ చేసే పద్ధతిలో వాళ్ళు ఉన్నారంటే మనం ఏ దయనీయ స్థితిలో ఉన్నామని ఒకసారి ఆలోచన చేయాలని జగన్మోహన్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నేను హెచ్చరించి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన చూస్తుంటే ఎన్టీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎంత తేడా ఉందంటే, మొన్నటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా రావడంతో జనాలకి పనులు లేకుండా తిరగవలసి వచ్చింది లేబరు. ఈరోజు ఇటుకు, సిమెంటు, స్టీలు, ఇసుక ఈరోజు కొనడానికి జనం ఇబ్బంది పడుతున్నారు. కానీ కారణం జగన్ రెడ్డి గవర్నమెంట్. అలాగే ఆ విధంగా ఆలోచించుకుంటే ఈరోజు పనులు పాటలు లేకుండా చాలామంది నిరుపేదలు
రోడ్డు ఎక్కిపోయే పరిస్థితి వచ్చిందంటే కారణము జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను సామాన్య మానవుడిగా అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు గవర్నమెంట్కి జగన్ రెడ్డి గవర్నమెంట్కి ఎంత తేడా ఉందంటే అది అందరూ ఆలోచించాలి. రేపు ఎలక్షన్లకు వెళ్తున్నారు కాబట్టి ఈ పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లో గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఇదే నిరుపేదలకి పేదవాళ్ళకి పని చేసుకున్న కూలీలందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్ పెట్రోలు ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామంటే నరేంద్ర మోడీ మాటలు నమ్మి ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి 2వసారి కూడా అధికారం ఇచ్చారు. ఈ అధికారం తీసుకున్న తర్వాత డీజిల్ పెట్రోల్ ధరలు విమానం కంట పెద్ద ఎత్తున పరుగులెడతా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లీటర్ డీజిల్ ఆయిల్ 29 రూపాయలు, లీటర్ పెట్రోల్ 33 రూపాయలు ఉంటే ఇవాళ లీటర్ డీజిల్ ఆయిల్ 80 రూపాయలకు పైగా, లీటర్ పెట్రోల్ 90 రూపాయలకు దగ్గర పెరిగింది. ఈ పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఒక ప్రమాదం అయితే మరొక ప్రమాదం ఈ డీజిల్ పెట్రోల్ ధరల మీద వ్యాటు సెస్సార్జీలు భారీగా వేస్తా ఉన్నారు. ఒక లీటర్ పెట్రోల్ మీద 50 రూపాయలు పన్నులు వసూలు చేస్తా ఉన్నారు, డీజిల్ ఆయిల్ ధరల మీద 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో డీజిల్ పెట్రోల్ ధరల పెంపుదలతో పాటు ఈ పన్నులు అనేటువంటి భారీగా పెంచడం వల్ల ఇది ప్రజల మీద పరోక్షంగా పడతా ఉంది. ప్రజలు వాడేటువంటి ప్రతి వస్తువు ధర పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది. ఈ పెరిగిపోయి ధరలు పెరిగిపోయి కొనుగోలు శక్తి లేక అనేక మంది ఇవాళ ఆహారం భద్రత కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఈ పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరల్ని వెంటనే నియంత్రించాలని, డీజిల్ పెట్రోల్ ధర మీద వేసినటువంటి వ్యాటు సెస్సార్జీలను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ధరలు పెంచుకున్న అనుమతి ఇచ్చింది. దానివల్ల అర్ధరాత్రి వేళ రూపాయి 2 రూపాయలు 30 పైసలు 20 పైసలు చొప్పున భారీగా డీజిల్ పెట్రోల్ ధరల మీద ఆర్థిక భారాలు వేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పెట్రోల్ కంపెనీలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరలు పెంచుకునేటువంటి అనుమతిని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఢిల్లీలో 1 రేటు ఉంది, బొంబాయిలో 1 రేటు ఉంది, హైదరాబాద్లో 1 రేటు ఉంది, విశాఖపట్నంలో 1 రేటు ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే పన్ను అని చెప్పి మరి భారతంగా చెప్పినటువంటి జిఎస్టీని ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరల మీద ఎందుకు మీరు అమలు చేయట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఒకే రేటు ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. ఆయిల్ కంపెనీలకి ధరలు పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతిని వెంటనే రద్దు చేయాలని చెప్పి విశాఖ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ఆ తిరగబడక ముందే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ తక్షణ చర్యలు తీసుకొని ఈ ధరల నియంత్రణకి తగిన చర్యలు చేపడితే చర్య లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి విశాఖ ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చారు. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు. 10,000 రూపాయలు కుడి చేతితోటి ఇచ్చి ఎడం చేతితోటి 20,000 రూపాయలు లాక్కునే పద్ధతిలో ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరల మీద 1,200 కోట్ల రూపాయలు సెస్ పన్ను వసూలు చేశారు. ఇదేం అన్యాయం అంటే రోడ్లన్నీ అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. మరి ఏదైతే సెస్ మీద 1,200 కోట్ల రూపాయలు వసూలు చేసి 6 నెలలు అయింది, ఈరోజు కూడా ఎక్కడా కూడా ఒక్క రోడ్డు కూడా శుభ్రంగా లేదు. అందువల్ల ఆటోల్లో ప్రయాణికులు ఎక్కాలంటే తీవ్ర భయం ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే గోతిలో పడితే నడుము దెబ్బతింటుంది, వెన్నుపోస దెబ్బతింటా ఉంది. కాబట్టి మేము ఆటోల్లో ప్రయాణం చేయమని చెప్పి ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరొక ఒకవైపు ప్రభుత్వం దాడులు, మరొకవైపు డీజిల్ పెట్రోల్ ధరల పెరుగు,
అర్హత లేనటువంటి రోడ్లు ప్రమాదం. వీటన్నిటితో పాటు ఇవాళ ప్రైవేట్ ఫైనాన్సర్లు ఎవరైతే ఉన్నారో, అది శ్రీరామ సిట్స్ అనవచ్చు లేదా సాయి సుగో అనేటువంటి ఫైనాన్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆటో డ్రైవర్ల దగ్గర ప్రతి నెల ఈఎంఐ వసూలు చేస్తున్నారు. తిరిగి వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వాలంటే కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాగే ఓడీలు వడ్డీలు తీవ్రమైనటువంటి పెద్ద ఎత్తున ఆర్థిక భారాలు ఇస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించక తప్పదని చెప్పి విశాఖ ప్రజల తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లుగా బ్రతుకుతున్నామండి, కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్ అనేవాడు రోడ్డు మీద తిరగడానికి భయంగా ఉండదండి. ఎందుకంటే ప్రతిరోజు 2 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయలు 30 పైసలు 2 రూపాయలు 20 పైసలు 2 రూపాయలు 10 పైసలు చెప్పున ఇలా అంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్ ప్రతిరోజు డీజిల్. ఈరోజు 84 రూపాయల వరకు వచ్చిందండి. ఈ 84 రూపాయలు డీజిల్ పోసుకొని మేము డీజిలే పోసుకొని ఆటోలే నడపాలా, ఫైనాన్స్లే కట్టాలా, పిల్లం పిల్లలే పోషించాలా, ఏ విధంగా మేము బ్రతకాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆటో డ్రైవర్ కూడా, ఎందుకంటే తెల్లవారు లేచి ఆటోకి వచ్చాడంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క పైసా కూడా మేము వెనకేయడానికంటూ ఏమీ లేదు. పిల్లం పిల్లల్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి, మా కాయగూరలు పెరిగిపోతున్నాయి, రోజు తినే తిండి పెరిగిపోయింది, బతికే బతుకు పెరిగిపోయింది, ప్రతిదీ పెరిగిపోయి ప్రతి ఒక్కరిని కూడా మేము ఏ ఒక్కరిని అడగలేని పరిస్థితుల్లో ఉన్నాం. కనుక మేము ఈరోజు యూనియన్ని ఆశ్రయించి యూనియన్ ద్వారా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పవలసిందిగా కోరుచున్నాం. పెట్రోల్ అనేది ఇప్పుడు ఇవాళ పెరిగింది కాదు, యాక్చువల్లీ ఏంటి అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ప్రభుత్వ కంట్రోల్ అనేది దీని మీద తీసేయడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ పెరిగితే ఇక్కడ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ప్రపంచవ్యాప్తంలో తగ్గితే ఇక్కడ తగ్గుతాయి. అదే టైంలోనే 1-2 సార్లు తగ్గడం జరిగింది, తర్వాత అప్పటి నుంచి తగ్గే పరిస్థితి ఇంతవరకు రాలేదు, నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. అయితే ఆ టైంలో బ్యారర్ 165 రూపాయలు ఉన్నప్పుడు 30 రూపాయలకు పడిపోయినప్పుడు కూడాను పెట్రోల్ ధరలు అనేది తగ్గాలి. మరి వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇది, మనం చెప్పేది కూడా కాదు. ఏదైతే అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ కూడా సేమ్ వాళ్ళే పరిపాలిస్తున్నారు కాబట్టి. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే డీజిల్కి 3 రూపాయలు 50 పైసలు అప్పుడు ఉన్నదానైనా ఇప్పుడేమో 35 రూపాయల వరకు డీజిల్ మీద ట్యాక్స్ వేయడం అనేది అత్యంత ఘోరమైంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు ఇది ఒక ఇన్కమ్ సోర్సెస్గాను గవర్నమెంట్ చూసుకుంటుంది, ఇది ఒక సర్వీస్ సెక్టర్గా కానీ దీనివల్ల విపరీతంగా సర్వీస్ జరుగుతుంది. డీజిల్ లాంటి డీజిల్ వెహికల్స్ కానీ వెళ్తే నిత్యావసర వస్తువులు అనేది ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించే సర్వీస్ అనేది మానేసి ప్రజల తాలూకా జీవన విధానాన్ని కూడాను వాళ్ళు ఒక వ్యాపార దృక్పథంతో ఇప్పుడు మన గవర్నమెంట్ చూడడం వల్ల మాత్రమే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయన్నమాట. అంటే ఈరోజు ఏం భోజనం చేయాలని దాని మీద వీళ్ళకి ఎంత డబ్బు రావాలి, వాడు గాలి పీల్స్తే కూడా ఇక్కడ డబ్బులు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ప్రభుత్వం తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోకర్లేదు. అంటే ప్రభుత్వం అనేది ప్రజల జీవన విధానము, జీవన శైలి, ఆహారము, అలాగే ఉత్పత్తి, అలాగే బట్టలు అన్నీ కూడాను ప్రభుత్వ ఆదాయంగా గుర్తించినప్పుడు మాత్రం ఇటువంటి విచార పరిణామాలు జరుగుతాయి. దానిలో భాగంగానే పెట్రోల్ డీజిల్ ధరలు అనేది పెంచడం జరిగింది. నిరంతరం పెరుగుతున్న ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు కావాలన్నప్పుడు ప్రజల మీద పడతారు. అంటే పూర్వకాలంలో రాజులు రాజుకు పెళ్ళైతే లేకపోతే రాజు కూతురికి పెళ్ళైతే ప్రజలను వచ్చి కోళ్ళు కానీ గొర్రెలు కానీ ధాన్యం కానీ ఎలా దోచుకుండేవారో ఈరోజు ప్రభుత్వానికి అవసరం వచ్చిన ప్రతిసారి కూడాను అలా దోచుకొని కార్పొరేట్లకు వాళ్ళ పాదాల మీద పెట్టడం జరుగుతుంది. ఇటువంటి కార్పొరేటీకరణ కానీ వ్యతిరేకంగా పోరాడితే కానీ ప్రజల తాలూకా జీవితాలు బాగుపడవు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కార్పొరేట్కు వ్యతిరేకంగా కార్పొరేట్లను నాశనం అయ్యే విధంగా ప్రజలకు స్వావలంబన వచ్చే విధంగా పోరాడే వరకు ఇటువంటి విపరీతమైన పరిణామాలు తప్పవు. కాబట్టి ప్రజలు పోరాడి ఈ రేట్లు తగ్గించుకునే పరిస్థితి ప్రజలే తీసుకురావాలని నా అభిప్రాయం ఉంది. ఈ రోజుల్లో రోజు రోజుకి పెట్రోల్ ధరలు అనేవి తారాస్థాయికి వెళ్తా ఉన్నాయి. 79 రూపాయలు ఉండే పెట్రోల్ ధర నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 90 రూపాయల వరకు చేరువులో ఉంది, 100 రూపాయలు కూడా చేరువులో వెళ్ళే పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్న సందర్భంలో ప్రపంచ దేశాలలో కూడా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అనేవి 27 రూపాయల నుంచి మినిమం
మినిమం 27 రూపాయల నుంచి ఇతర దేశాలు, శ్రీలంక కానీ కొన్ని చిన్న చిన్న దేశాలు కూడా, చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, నేపాల్, చిన్న చిన్న దేశాలన్నీ కూడా 27 రూపాయల నుంచి పెట్రోల్ ప్రజలకు అందిస్తూ ఉంటే, ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న భారతదేశం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తారాస్థాయిలో అమ్మడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రభుత్వ విధానాలే దీనికి ప్రధాన కారణం. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతుంటే మన మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గాలి వాస్తవంగా. కానీ ప్రభుత్వ విధానాలు ప్రజలపై భారాలు మోపి, పెట్రోల్ భారాలు మోపి, లేదంటే గ్యాస్ భారాలు మోపి ఈ విధంగా ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి కూడా కార్పొరేట్లకు దోచిపెట్టే ఊడిగుని చేసే పద్ధతిగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రిలయన్స్ అంబానీకి 1000 కోట్ల రూపాయలు దేశంలో సంపదని కూడగట్టడం, లేకపోతే ఇతర కార్పొరేట్ సంస్థలన్నింటిలో కూడా ఆదాయాలు పెరగడం అనేది కరోనా కాలంలో కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చమురు ధరలు పెరగడం, గ్యాస్ ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వలన మాత్రమే ఈరోజు వాళ్ళు అధికంగా లాభాలు చేకూర్చుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పెట్రోల్ డీజిల్ ధరలపై పెరుగుతుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిపైన సుంకాలు కొత్తగా విధించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పెట్రోల్ డీజిల్ ధరలపైన వేసే సుంకాలని తగ్గించి ప్రజలకి చేరువలో ఉండే విధంగా ధరలు అనేవి, పెట్రోల్ ధరలు ఉంచాలని, దీని ద్వారా మాత్రం ప్రజల యొక్క నిత్యావసర ధరలు అనేది తగ్గే పరిస్థితి కనిపిస్తుందని విజ్ఞప్తి. ప్రతిసారి పెంచుకొని వెళ్ళిపోతూ ఉంటే మానవుడు సబ్స్టాన్షియల్గా బాగా లాస్ అవుతున్నాడు ప్రతివాడును. అయితే బళ్ళు కొన్నవాడు బళ్ళు కొంటూనే ఉన్నారు. అయితే దాని మీద అంత పెద్ద ప్రభావం ఏమి నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే బళ్ళు కొన్నవాడు పెట్రోల్ ధరలు తగ్గుతాయి పెరుగుతాయి అని చూడటం లేదు. కొంటూనే ఉన్నారు కదా, కొంటూనే ఉన్నారు అని అంటే పెంచినా పర్వాలేదు అనుకుంటూనే కదా కొంటున్నారు. కాబట్టి పెంచడం అనేది వాళ్ళ ఇది కొనుక్కోవాలా మానాలా, దానికి ఏమైనా సబ్స్టాన్షియల్గా ఇంకేమైనా చూసుకోవాలా అనేది మానవుడి తాలూక ఇది. అంతే తప్ప మనం పెరగడానికే అంటూ మనకి ప్రత్యేకంగా పెంచకూడదు అని ఏమీ లేదు, పెంచచ్చు అని ఏమీ లేదు. పెంచండి, మరి గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో రావాలి కదా, వస్తేనే కదా. ఇన్ని స్కీమ్స్ పెడుతున్నారు అని అంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఈ స్కీమ్స్ అన్నిటికీ మనమే అడుగుతున్నాం, స్కీమ్స్ పెట్టండి, అలా వాడికి తోపుడు బండి వాడికి 10,000 ఇవ్వండి, వీడికి 50,000 ఇవ్వండి అని మనమే అడుగుతున్నాం. అవి ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు క్రియేట్ అవ్వాలి కదా. డబ్బులు క్రియేట్ అవ్వాలి అంటే ట్యాక్సులు క్రియేట్ అవ్వాలి. ట్యాక్సులు క్రియేట్ అయితే వీళ్ళకి డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. గవర్నమెంట్కి డబ్బులు వస్తే మళ్ళీ స్కీమ్స్ కూడా వాళ్ళు మళ్ళీ ప్రవేశపెడతారన్నమాట. ప్రవేశపెట్టిన డబ్బులన్నీ కూడా దీనిగా అనవసరం ఖర్చులకు వెళ్లకుండా మళ్ళీ దీనికే స్కీమ్ మానవుడి తాలూకు అభ్యున్నతికి ఖర్చు పెడితే పర్వాలేదు. అలా కాకుండా స్కీమ్లే పెట్టుకొని వెళ్తాము, డబ్బులు వెళ్తాయి అని అంటే మా ఇలాగ పెరుగుతూనే ఉంటాయి ధరలన్నీ, ఇలాగే పెరుగుతూ ఉంటాయి. దానికి మనం ఏమి అడ్డుగట్ట వేయలేము. కాబట్టి మనం కూడా ఎంచుకునే ప్రభుత్వాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎంచుకుంటేనే కదా రేపు ఉదయం ఏంటిది పెరిగిన ధరలు ఎప్పుడు తగ్గవు, కానీ కనీసం కన్స్టెంట్గా ఉంటాయి అనేసి అనుకునేంత దీనిలో మానవుడు ఉండాలి, మనం ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్లోని 101 రూపాయకి వెళ్ళిన ఇది లే సందర్భాలు లేవేంటి ఇది పెట్రోల్ సందర్భంలో బ్యారెట్ జీరోలోకి వెళ్తే ఫ్రీగా తీసుకెళ్ళమని సమయంలో ఎక్కడ మీరు అదేంటి స్టేట్ ట్యాక్స్ 35 రూపాయలు తీసుకుంటున్నప్పుడు స్టేట్కి వెళ్ళవలసినటువంటి అమౌంట్ వెళ్తుంది కదా, మరి స్టేట్ అందులో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా దీనికి ఖర్చు పెడుతున్నారా? ఏది స్కీమ్స్కిను వెల్ఫేర్కి ఖర్చు పెడుతున్నారు కదా, మరి ఎలా వస్తాయి డబ్బులు? కాబట్టి పెంచడం పెద్ద ఇదేం కాదు నా ఉద్దేశంలో. గత సంవత్సర కాలంగా ఆయిల్స్ అయితేనేమి, పప్పుధాన్యాలు అయితేనేమి, రైస్ అయితేనేమి, ఒక పక్క కరోనా కారణంగా ఎవరికే ఆదాయాలు తగ్గిపోయి దెబ్బైపోతుంటే, ఇంకో పక్క గవర్నమెంట్ విధానాలు అనండి, మిగతా విధానాలు అనండి, దానివల్ల అన్నీ పెరుగుతున్నాయి. దానికి తోడు పెట్రోల్ డీజిల్ కూడా ఆల్రెడీ సెంచరీకి చేరువలో, కొన్ని చోట్ల అయితే సెంచరీ కొట్టేసింది. ఈ కరోనాని అర్థం పెట్టుకొని పార్లమెంట్లోని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోని మార్పులు చేశారు. దానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే మనకు కావాల్సినంత ఇవి ఉంచుకొని మిగతావి ఎక్స్పోర్ట్ చేయడము ఇచ్చేయడం, ఇప్పుడు అలా కాదు. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆ తర్వాత ఏంటంటే లోపల గొడౌన్స్లో పెట్టుకోవచ్చు.
దాని కారణంగా ఏమవుతున్నాయి, పప్పు ధాన్యాలు అన్ని ధరలన్నీ పెరిగిపోయాయి, రైసు ఆయిల్స్ అన్నీ పెరిగిపోయాయి, ఇంకో పక్క ఆదాయాలు తగ్గిపోతున్నాయి. దానికి తోడు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచితే మెయిన్ ఏంటంటే పేదవాళ్ళకంటే ఏవో స్కీముల్లోనూ వచ్చేస్తున్నాయి. మధ్యతరగతి జనాలు ఎలా బతుకుతారు, వాళ్ళకి పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడల్లా కూడా ట్రాన్స్పోర్టేషన్లోని అన్ని ధరలు పెరిగిపోతుంటాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 2 సంవత్సరాలు ఏంది ఉల్లిపాయ ధర తగ్గట్లేదు, బంగాళదుంపల ధర 50 రూపాయలు, ఉల్లిపాయ 50 రూపాయలు, మినిమం వస్తువులు కూడా 50 ఉండవు. పూర్వంలో 1.5 సంవత్సరాల క్రితం చూసుకుంటే బంగాళదుంప 10 రూపాయలు 12 రూపాయలు ఉండేది, అలాగే ఉల్లిపాయ కూడా 13 రూపాయలే. అలాంటిది 1.5 సంవత్సరాల కాలమై ఉల్లిపాయ 50, 40, 35, ఇప్పుడైతే సబ్సిడైజ్డ్ 25 రూపాయలు ఉల్లిపాయలు కూడా పెట్టట్లేదు, మానేశారు. అన్నీ కూడా ఏంటంటే పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికి, పేద గొప్పవాడికి పర్వాలేదు, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారు. పేదవాడికంటే ఏ స్కీమ్ ద్వారా కొంత ఇది, మధ్యతరగతి వాడు ఎలా బతుకుతాడు, మధ్యతరగతి వాడిని చూసేవాడే లేడు. ఆఖరికి ఎలాగైనా వాడు బతుకు నరకమే. అంచేత ఈ విషయంలో గవర్నమెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ధరలు పెంచితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్లు ఏం తగ్గించలేదు, వాళ్ళు ధర పెంచిన ధర మీద ట్యాక్స్ పెరిగిపోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద పెరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోని ఆయిల్ దీనిలో బ్యారల్ ధర ఏం పెరగట్లేదు, స్థిరంగానే ఉంది, కానీ మనకి ఇక్కడ పెరిగిపోతున్నాయి. మరి అదేమిటో మరి గవర్నమెంట్ ఆలోచించి కనీసం మధ్య తరగతి వాడికి కొంచెమైనా న్యాయం చేయాలని నా విజ్ఞప్తి. నా పేరు వెంకట్రావు అండి, నేను రిటైర్డ్ ఎంప్లాయ్. అయితే ఇప్పుడు నేను డిసెంబర్లో ప్రావిజన్స్ షాప్కి వెళ్ళి ప్రొవిజన్స్ కొనడానికి వెళ్తే ఆయిల్ ప్యాకెట్ 100 రూపీస్ ఉందండి. అదే జనవరిలో వెళ్తే 130 ఉందండి, 130 to 140 వరకు పెరిగిపోయిందండి. 1 నెలలో 30-40 రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్ మీద పెరిగితే మిగతా కందిపప్పు అవి కూడా 20-30 రూపీస్, మినపప్పు కూడా 30 రూపీస్ పెరిగిపోయిందండి. తెనాలి డబల్ హార్స్ అయితే 140 రూపీస్ ఉందండి. అదేవిధంగా పెట్రోల్ చూస్తే 101.15 15 పైసలు, 101 రూపాయి 15 పైసలు పెరిగింది. కానీ సామాన్య మానవుడు హౌ టు లివ్, ఎలా బతకాలి, ఉన్న జీతాలు లేవు, జీతాలు ఉన్నాయి కానీ ఆశించతగ్గగా లేదు, ఏదో బతకడానికి పోనీలే సరిపోతుందనేసరికి ఈ రేట్లు ఇలా 30 రూపీస్ 40 రూపీస్ ఒక్కొక్క ఐటెం మీద పెంచేస్తే పిల్లల చదువులు ఫీజులు ఇంటద్దె ఇవన్నీ ఎలా కట్టుకుంటాం, ఎలా బతుకుతారు జనాలు. చాలా ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వ తీరును ఏమంటాం లేదు, కానీ సామాన్యుడు బతకడానికి మట్టుకు ఇంటిలో ఉరేసుకు చచ్చిపోవాలా అన్నట్టు ఉన్నదండి పరిస్థితి. పిల్లల్ని చదివించలేక సరైన ఫుడ్డు పౌష్టికాహారం పిల్లలకి లేక వాళ్ళకి కంటి ఈ చదువుల వలన ఈ ఆన్లైన్ ఇవి కంప్యూటర్లు చూడడం వలన వాళ్ళకి ఐ ఎఫెక్ట్ కూడా వస్తూ ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఈ ఊరే కాదు, ఈ రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశం అంతా ఇదే పరిస్థితిలో ఉందండి. దయచేసి కరోనా ఎఫెక్ట్ వలన కూడా ఉద్యోగాలు చాలామంది తీసేశారండి, ఉద్యోగాలు తీసేశారు, జీతాలు కూడా 25-30% తగ్గించేశారు ప్రైవేట్ కంపెనీల్లో. ఎలా బతకాలి జనాలు, హౌ టు లివ్. థ్యాంక్ యూ. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మార్చి 22 నుంచి జనధన్ గర్భీ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అనేది విధించింది. లాక్డౌన్ విధించిన తర్వాత ఆటో కార్మికులు కానీ మోటార్ రంగం మీద ఆధారపడుతున్న కార్మికులందరి మీద పెనుభారాలు మోపింది. ఓ పక్క పెట్రోలు డీజిల్ ధరలని విపరీతంగా కోవిడ్లో అనేది పెంచడం జరిగింది. ఈరోజు పబ్లిక్ రవాణా అనేది ఆర్టీసీ లేకపోతే సొంత వాహనాలపై ఆధారపడిన ఎవరైతే ఈరోజు ప్రయాణికులు 2-వీలర్ కానీ నుంచి ఆటో వర్కర్స్ కానీ ఇతర మోటార్ రంగం మీద ఆధారపడిన వాళ్ళందరి మీద పెనుభారం అనేది మోపింది. ఈరోజు పెట్రోల్ అనేది 92 రూపాయలు పైచులకి ఈరోజు పెట్రోల్ అమ్ముతుంది, డీజిల్ కూడా 84 రూపాయల దాకా కూడా డీజిల్ అనేది అమ్మే పరిస్థితి అనేది ఉంది. ఈరోజు ఈ 3 నెలల్లోనే పెట్రోల్ డీజిల్ మీద 16 రూపాయలు పైచులకి అనేది ఈరోజు పెంచడం అనేది జరిగింది. అంటే దీనివల్ల నిత్యావసర సరుకులు కూడా విపరీతం పెరిగిపోయాయి. ఈరోజు ఆయిల్ ప్యాకెట్ 95 రూపాయలు 140 రూపాయలు అనేది
కొనే పరిస్థితి అనేది ఉన్నది. ఆ ఉల్లిపాయలు చూస్తే నేటి వరకు కూడా 40 రూపాయలు కేజీ అమ్ముతుంది, ఏ ఉల్లిపాయ కూడా తగ్గే పరిస్థితి లేదు. కాయగూరలు కూడా అదే పద్ధతుల్లోనే ఈరోజు ఆ స్థాయిలోనే ఉన్నాయి. నిత్యావసర వస్తువు ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. కరోనాతోటి వలస కార్మికులు కానీ ఇతర కార్మికులు కూడా నానా అవస్థలు పడ్డారు. నేడు వాళ్ళకి పనులు లేక ఉద్యోగాలు పోయి సగం జీతాలు లేకపోతే 75% జీతాలతోటే అర్ధాకలతో ఈరోజు గడిపే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇంత దారుణంగా పెట్రోల్ డీజిల్ అనేది కేంద్ర ప్రభుత్వం పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఓ పక్క మోడీ గారు చెప్తున్నారు మేము జీడిపిలోనే 10% అనేది ఈరోజు ఇచ్చామనేది, అంటే ప్రపంచ దేశాల్లో మేము 10% ఈరోజు జీడిపిగా కేటాయించామనేది గొప్పలు చెప్తుంది. ఈరోజు ఎవరైతే సామాన్య మధ్యతరగతి ఆటో కార్మికులు కానీ ఇతర కార్మిక రంగాల ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఇన్ని భారాలు పడుతున్నా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టే వ్యవహరిస్తుంది తప్ప పెట్రోల్ డీజిల్ ధరల మీద తగ్గించట్లేదు. ఇది చాలదు అనుకుంటున్నాం. కిందటి నెలలోనే 2 వారాల్లో 100 రూపాయలు గ్యాస్ అనేది పెంచారు. ఆ గ్యాస్ 184 రూపాయలు ఉండేది, నేడు 7 రూపాయలు 2 పైసలు అనేది ఈరోజు గ్యాస్ రేట్ అనేది ఉంది. దానికి సబ్సిడీ పెట్టారు. సబ్సిడీ ఆనాడు 260 రూపాయలు సబ్సిడీ వస్తే నేడు 16 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఓ పక్క సబ్సిడీ డబ్బులు బ్యాంకులో వేస్తానంటున్నారు. అసలు వస్తున్నాయో లేదో తెలియని పరిస్థితి అనేది ఈరోజు ఉంది. దరిద్రక దిగునున్న ఎవరైతే వీళ్ళందరికీ కూడా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు గ్యాస్ అనేది సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఆ గ్యాస్ను కూడా 7 రూపాయలు 2 పైసలు అనేది మరి 702 పైసలు అనేది పెంచడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ గ్యాస్ను కూడా రద్దు చేయాలని, విపరీతమైన పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో సామాన్యుడు కొట్టుబిట్టు ఆడుతూ మధ్యవర్తంగా ముందుకెళ్ళలేని పరిస్థితి అనేది ఉంది. ఆటో కార్మికులు కూడా కోవిడ్ తర్వాత బేరాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి దీనికి సాల్దు అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక నూతన రవాణా బద్ద చట్టాన్ని చెట్టి ఆ చట్టానికి అనుసంధానంగా ఈరోజు ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి నేను భర్త అనే పద్ధతుల్లోని ఈరోజు 21 MS నెంబర్ జీవో తెచ్చారు. ఆ చట్టాన్ని జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అన్ని లైసెన్సులు కూడా లేకపోతే 500 10,000 పర్మిట్ చనిపోతే 2,000ది ఈరోజు 10,000, అలాగే ఓవర్ స్పీడ్ వెళ్తే 1,000 రూపాయలు, రెండోసారితే 2,000 రూపాయలు, ఓవర్లోడ్కి వెళ్తే పోలీస్ ఎంఇన్స్పెక్టర్ ఆపితే ఆపపోతే 40,000. అంత దారుణంగా అంటే నూతన రవాణా బద్ద చట్టం అనేది ప్రమాదాల నివారణకు అనేది చట్టాలు అనేవి ప్రభుత్వం అనేది తెస్తుంది. చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు రోడ్లనే పాడైపోయాయి. మొన్న ఈ ప్రభుత్వమే సెస్ కింద మా డీజిల్ మీద రూపాయి, పెట్రోల్ మీద రూపాయి వేసి 600 కోట్ల రూపాయలు అనేది అదనంగా పన్ను వేసి ఈరోజు కలెక్ట్ చేశారు. అన్ని రోడ్లు కూడా అంటే పెందుర్తి నుంచి మన కొత్త వాళ్ళు అస్సలు ఏ రోడ్డు కూడా ఎక్కడా బాగాలేదు. సబోర్ నుంచి ఈరోజు చోడవరం అది వెళ్ళిన కూడా రోడ్లన్నీ కూడా అర్ధవస్తంగా ఉన్నాయి. దీనివల్ల కూడా విపరీతమైన ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహనాలు తోలినోళ్ళు కానీ ఆటో కార్మికులు కానీ ఇతర మోటారు రంగం వాళ్ళు కూడా ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితులు ఈరోజు రోడ్లు అజ్ఞానంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నువ్వేదైతే సస్ కింద రోడ్లు భవనాలకు ఉపయోగిస్తానని 600 కోట్ల రూపాయలు రోడ్లకు అనేది ఉపయోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులపై మోయలేని భారం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.